ఈరోజు మరణానికి పాల్పడ్డాడు. ఎందుకనగా ఆర్టీసీ కార్మికుల సమ్మె జరుగుతుంది కాబట్టి. ఆర్టీసీ కార్మికుల సమ్మె 2 నెలల నుంచి జరుగుతుంది. 2 నెలల నుంచి మా ఇంట్లోకి జీతాలు రావడం లేదు. అసలు జీతాలు రాలేవు కాబట్టి మా ఇంట్లో చాలా కష్టాలు ఉన్నాయి. చాలా కష్టాలు ఉండడం వల్ల మా నాన్న ఈరోజు ఈ పరిస్థితికి వచ్చిండు. కాలేజీ ఫీజు అడగడం వల్ల మా నాన్నకు ఈ గురి కూడా వచ్చింది. కాలేజ్ ఫీజు అడిగిండు. ఈరోజు కాలేజ్ ఫీజు అడిగితే మా నాన్న ఆర్టీసీ జీతాలు రాలో బెట్ట ఎట్లా కట్టాలి అంటున్నాని మా నాన్న అన్నాడు. అన్న తర్వాత ఈరోజు మా నాన్న ఈ పరిస్థితికి రావడానికి ఆర్టీసీ జీతాలు రాకపోవడం వలనే కాబట్టి దయచేసి కేసీఆర్ గారు మాకు జీతాలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. ఆర్టీసీ సమ్మెపై కొంచెం దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. కావున ఆర్టీసీ సమ్మెను దృష్టికి తీసుకోవాలి కేసీఆర్ గారు. మా నాన్న ఈ పరిస్థితికి రావడం ఆర్టీసీ సమ్మె వలనే. మా ఇంట్లో పరిస్థితులు అస్సలు బాగాలేవు. మా నాన్న ఒక్కడే ఉండడం వల్ల మేము 6 మంది పిల్లలం ఉన్నాము. ఎట్లా గలపాలి? మా ఇంట్లో పరిస్థితులు ఎట్లుంటావు అసలు? ఎందుకంటే మా ఇప్పుడు జీతాల వల్లనే మేము బతుకుతున్నాము. అసలు మా ఇంట్లో పరిస్థితులు అస్సలు బాగాలేవు. కాలేజీలో ఫీజు కట్టాలి అన్నారు. ఎగ్జామ్ ఫీజు కడితేనే ఎగ్జామ్కి అలో చేస్తామన్నారు. కాబట్టి మా నాన్న వచ్చి ఫీజు అడిగితే లేవు, ఆర్టీసీ జీతాలు రాలేవు బెట్ట, ఎట్లా కట్టాలి అన్నారు. అంటే ఆర్టీసీ జీతాలు రాలేవు కాబట్టి ఫీజు కట్టను అన్నాడు. ఇక నేను ఊకేనే ఉన్నా, కాలేజ్ ఫీజు కడితేనే ఆలోచిస్తా అన్నారు. ఫీజు అడిగిన తర్వాత ఏం చేయలే? మా డాడీకి అడిగితే 2 రోజుల నుంచి కాలేజ్ ఫీజు నాన్న అని అడిగితే ఈ ఆర్టీసీ జీతాలు రాలేవు కదా బెట్ట, ఎట్లా కట్టాలి అని ఈరోజు 2 రోజుల నుంచి నేను చస్తా అని ఆత్మహత్యకు గురవుతాను అన్నాడు ఇంట్లో. అంటే ఎందుకు చేస్తావు నాన్న ఆర్టీసీ జీతాల వలన అంటే అవును బెట్ట అంటే అన్నాడు. అంటే ఈరోజు ఇంట్లో నుంచి ఆర్టీసీ అది జిల్లా కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళిండు. సమ్మె గురించే వెళ్ళిండు. వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం ఇంటికి వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళిండు. మధ్యాహ్నం 2:30 అట్లా బస్ కింద పడ్డాడని తెలిసింది మాకు.